ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్పూర్ కళింగపట్నం వద్ద తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉత్తర భాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుండే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతలాకుతలమైంది. ఆదివారం రోజున 19.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విజయనగరంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అంతేకాదు, గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావం చేత సోమవారం రోజున కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, పంచగుట్ట, అమీర్పేట్, కుకట్పల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కుతుబ్లాపూర్, అంబర్పేట్తో పాటుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తుఫాను కారణంగా 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో నలాలు పొంగి పొర్లుతున్నాయి. Please watch Tulasi News. Please subscribe to Tulasi News.